జర్నలిస్టులకు నిత్యావసరాలు పంపిణీ చేసిన డాక్టర్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ లాక్డౌన్ నేపథ్యంలో 25 కేజీల ఏ1 బియ్యం, 1 కేజీ కందిపప్పు, 1 లీటర్ నూనె ప్యాకెట్, కిలో పంచదారలను పంపిణీ చేశారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఆర్టీసీ ఆడిటోరియం కార్యాలయంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆదిమూలపు సురేష్ గారు మాట్లాడుతూ, లాక్డౌన్లో జర్నలిస్టులు విధులకే అంకితమై తమ ఆరోగ్యం సైతం లెక్క చేయకుండా ప్రభుత్వం ప్రజలకు వారధిగా జర్నలిస్టులు పనిచేస్తున్నారని అన్నారు. కరోనాపై సమాజాన్ని చైతన్యవంతం చేసేందుకు జర్నలిస్టుల సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. పూర్తిగా అన్ని వ్యవస్థలు అందించిన పరిస్థితి మనం చూస్తున్నాం. ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, స్కూళ్ళు కానివ్వండి, పరిశ్రమలు కానివ్వండి, మార్కెట్ కానివ్వండి, మూసివేసి ఎవరికి వాళ్ళు ఉండాలని, అట్లాగే పాఠ్యంలో కూడా సామాజిక దూరం పాటిస్తూ తమ ఆరోగ్యాన్నే కాదు చుట్టుపక్కల ప్రజానికం యావత్ నియోజకవర్గ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టి పెట్టుకొని ఎవరికి వాళ్ళు స్వీయ స్పృహ సామాజిక స్పృహ పాటించినప్పుడే మనం ఈ యొక్క కరోనా మహమ్మారిని నియంత్రించగలం, కట్టడి చేయగలం. అవకాశం ఉంటే దాన్ని భారతదేశంలో కూడా సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అందులో భాగంగా ఈరోజు మరి మన మీడియా మిత్రులకు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎరుగుడు మాట మండల తరఫున నియోజకవర్గ మరి పార్టీ తరఫున వారికి మీడియా మిత్రులకు కూడా నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాలు కొన్ని చేయాలని చెప్పి కూడా భావించడం జరిగింది. ఇతర మరి నియోజకవర్గాల్లో జిల్లాలో కూడా చేస్తున్న పాత్రికేయ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అధికారికంగా ఎవరైనా కూడా మరి మీరు ఇచ్చిన దృష్టి ప్రకారం ఈరోజు వారికి నిత్యావసర వస్తువుల్ని పంపిణీ చేయాలనేది ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీకు ఒకటే కాదు, గత వారం రోజుల నుంచి అన్ని మండలాల్లో తొలగించిన మండలం కానివ్వండి, పెద్దారెడ్డి మండలం కానివ్వండి, రోడ్ల మండలం కానివ్వండి, ప్రతి చోట కూరగాయలు కానివ్వండి, లేకపోతే పచ్చళ్ళు కానివ్వండి, మరి వీలైన చోట్ల యొక్క బియ్యం మరి డ్రైనేషన్ కానివ్వండి, నియోజకవర్గంలో దాతల సహాయంతో అలాగే మరి నా మిషన్ కూడా మరి మాస్కులు కానివ్వండి, శానిటైజర్స్ కానివ్వండి, గ్లౌజ్ కానివ్వండి, ఇవన్నీ కూడా పంపిణీ చేసిన పరిస్థితి కూడా తెలుసుకోవడం జరిగింది. ఇది ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు అదనంగా మన నియోజకవర్గంలో మనం చేసుకున్న కార్యక్రమం అని చెప్పి కూడా విద్య మరి మీడియా గురించి మరి ఎవరైతే ఖచ్చితంగా వారికి ఐదు మండలాల్లో